ఓం శ్రీ గురుభ్యోం నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అందరికీ నమస్కారము వచ్చేటువంటి శ్రావణ మాసంలో అమావాస్య రోజు నుంచి ఈ శ్రావణ మాసం నెల మొత్తం శ్రీనివాస విద్య ఈ శ్రీనివాస విద్య అనేది చాలా మహత్తరమైన విద్య స్త్రీ సూక్తాన్ని పురుష సూక్తాన్ని అలోమము విలోమము చేసినట్లయితే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా ఇంటికి రావడం అనేది జరుగుతుంది స్త్రీ సూక్తము పురుష సూక్తము రెండు కలిపి ఎవరింట్లో అయితే శ్రావణ మాసంలో ఈ ఉపాసన చేస్తారో వాళ్ళ ఇంటికి ఏదో రూపకంగా లక్ష్మీదేవి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క మూర్ఖులు తెలిసి తెలియక ఇన్ని రోజులు హిందూ సనాతన ధర్మాన్ని విద్యలను దూర్గం దూరం చేసుకున్నాం కాబట్టి ఇప్పటికైనా మించినది లేదు మేల్కోండి మేల్కొనేసి మన హిందూ సనాతన ధర్మం గొప్పదనేసి చాటు చూపించండి శ్రీనివాస విద్య ఈ శ్రీనివాస విద్య చేస్తే లక్ష్మీదేవి ఇంతటి ప్రవాహంలాగా ప్రవహిస్తుంది ఇది చేసిన వానికి మాత్రమే అనుభవపూర్వకంగా అర్థమవుతుంది చెప్తే అర్థం కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉదయము సాయంత్రము ఈ శ్రీనివాస విద్య ఎవరి ఇంట్లో అయితే పారాయణ చేస్తారో ఎవరి ఇంటిలో అయితే పారాయణ చేస్తారో ఆ ఇంట్లో ధనము ధాన్యము కీర్తి ప్రతిష్ట అన్నీ రావడం జరుగుతుంది ఈ శ్రీనివాస విద్య ఎవరైతే సాధన చేయాలనుకుంటారో పౌర్ణమి రోజున గురు పౌర్ణమి రోజున కానీ మళ్ళా గురు పౌర్ణమి రోజుకు వచ్చానికి ప్రయత్నం చేయండి వస్తే ప్రతిరోజు కింద ఒక గ్రూప్ లింక్ గడు ఉంటుంది ఎంతమంది పారాయణ అని చెప్పేసి ఈ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి గ్రూప్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ శ్రీనివాస విద్య ఉపాసన వాళ్ళు మాత్రమే ఈ గ్రూప్లో జాయిన్ కావండి అదేవిధంగా ఈ శ్రీనివాస విద్య చేయడం వల్ల భార్యాభర్తల సమస్యలు తొలగుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి ఇంట్లో మనశ్శాంతి ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శ్రీనివాస విద్య ఇంట్లో పారాయణం చేయడం అనేది చాలా చాలా ముఖ్యము ఆదివారం రోజు మాంసాహారం తినకూడదు ఈ విద్య చేసేవాళ్ళు గోమాంసం తినేవాళ్ళు దయచేసి చేయొద్దండి గోమాంసం వదిలేసి సాధన చేయండి గోమాంసం తినొద్దని దయచేసి చాలామంది వరకు చెప్తున్నాను తినేవాళ్ళకి గోమాంసం తినకూడదు గోవును కొట్టకూడదు సాధ్యమైనంతవరకు గోసేవ చేసుకుంటూ గోవును సేవిస్తూ హిందూ సనాతనం కాపాడుకుంటూ చేసుకోవడం చాలా ఉత్తమం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాల్సిన విషయము శ్రీనివాస విద్య చేసే సమయంలో దీక్షగా పెట్టుకొని ఆ శ్రావణవాసం మొత్తము పారాయణం చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి అఖండ లక్ష్మీదేవి అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆవు నెయ్యితో దీపం పెట్టినట్లయితే అంటే ఎక్కడో మీకు అంగిట్లో దొరికింది నెయ్యి కాకుండా కల్తీ నెయ్యి కాకుండా ఒరిజినల్ నెయ్యి ప్యూర్ నెయ్యి అంటే ఆవు నెయ్యి ఏమన్నా మీరు పెంచుకొని కనుక తీసుకున్నట్లయితే ఆ నెయ్యి ఇంట్లో ఒక పూటైనా కూడా కనీసం చిన్నదైనా పలు ఒక నిమ్మకాయ కోసి నిమ్మకాయలో దీపం వెలిగించినా చాలు ఆవు నెయ్యితో దీపం పెట్టినట్లయితే ఆ ఆటోమేటిక్గా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం శ్రీనివాస విద్య చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆవు నెయ్యితో దీపం పెట్టి చెయ్యండి ఆటోమేటిక్గా ఆ ఇంటికి లక్ష్మీదేవి రావడం అనేది జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు